హైదరాబాద్ తర్వాత వరంగల్ నగర అభివృద్ధి రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుందని క్రడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్సాగర్ రెడ్డి అన్నారు. హనుమకొండ కేఎల్ఎన్ఎం ఫంక్షన్ హాల్లో క్రియేట్ అవార్డుల విజేతలను సన్మానించారు. కస్టమర్లకు నాణ్యతతో కూడిన ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్లను నిర్మించామని, అందులో భాగంగానే క్రడాయ్ రాష్ట్ర కమిటీ అవార్డు ఇచ్చారని కాకతీయ ఇన్ఫ్రా సంస్థ చైర్మన్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ అధినేత కరుణాకర్ రెడ్డి అన్నారు. అనంతరం హరిబాబు మాట్లాడుతూ అవార్డు రావడంతో ఇంకా అనేక ప్రాజెక్టులపై నమ్మకం ప్రజల్లో కలిగిందని అన్నారు. ముందు మనం నాణ్యతతోనే మనం పనిచేస్తేనే అది మీకు మణికగా ఉంటుంది, చాంద్రోలు ఉంటుంది. అదే మీరు లేవర్ ప్లాట్ కూడా మీరు చూస్తే 2017లో కూడా మాకు అవార్డు రావడం జరిగింది. మేమేం చేసినట్టు సిమెంట్ రోడ్ సపోజ్ చేస్తే ఏం చేస్తున్నట్టు ఉట్టి మనం ఆడిచ్చిన సిమెంట్ వేయడం కాకుండా కనీసం ఒక ఫీట్ వరకు కన్సల్టేషన్ చేసి దాని మీద రెడ్ మిక్స్ చేసి ఇవన్నీ మీకు లోపల కనపడవు. బయట సిమెంట్ రోడ్ ఉన్నదా లేదా అని తెరవడం తప్పితే లోపల ఏం చేసినామనేది మాకు తెలుసు, మా అంతరాత్మకు తెలుసు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినాం కాబట్టి ఈరోజు మేము నమ్మకంగా మేము ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతున్నాము. అది దీని మీద ఓ 10 ఎంటర్లు 20 ఎంటర్లు ఇసుకెళ్ళాడ లారీ పోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు మేము చూస్తే లేవట్లేదు అవ్వాలి, కొన్ని వాళ్ళ తృప్తి ఉంటుంది. ఎందుకంటే మనిషి జీవితం ఏం కావాలి, ఒక ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే కొంతమందికి ఇప్పటికి కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే మీరు చూస్తే ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 20 లక్షల నుంచి 50 లక్షల ఖర్చు వస్తుంది. జీవితాంతం సంపాదించినా కూడా అన్ని డబ్బులు కొంతమంది సంపాదించలేదు. వాళ్ళ కష్టార్జితానికి మనం ఏదైనా సార్థకత వహించాలంటే మంచి నాణ్యతతో కూడిన మనము ప్లాట్ కనిపించి లీగల్గా అన్ని దీని ద్వారా క్లియర్గా ఉన్న ప్లాట్ ఇస్తే మన జీవితానికి కూడా వాళ్ళు వాళ్ళ ఆశీస్సులతో మనందరూ మన పిల్లలు కానీ మనందరికీ కూడా కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. ఇదే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఓ 10 ప్రాజెక్టు కాకుండా చేసే ప్రాజెక్టు తప్పకుండా మంచిగా నాణ్యత చేద్దామని మేము ముందుకు వచ్చాము.